కారణమైన పంచభూతముల పరే సులింగం మరే సులింగం మరే సులింగం సౌరాష్ట్రమున గౌరీనాథుడు సోమనాథుని సురుచిరలింగం 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 శ్రీప్రదమైనది శ్రీశైలం మున మల్లికార్జుని మహత్వలింగం 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 శివ శివ సహ విశ్వేశలింగం 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 గౌతమ మునికై గౌతమి తటమున త్రయంబకుడుగా వెలసిన లింగం బిల్వపత్రముల చెల్వగు పూజల చేకొను శ్రీ జగదీశ్వర లింగం సర్వమంగళకు సగము దేహమిడు గంగాధరు శుభ మంగళ గణపతి గుం హవామహే కవిం కవీనాపమశ్రవస్తమం ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతుభిస్తేత సాదనో దేవే సరస్వతీ వాజేభిర్వాజనేవదే శ్రీమహాసరస్వతీ నమః ఇంద్ర బృహస్పతి విష్ణురుక్రమః బ్రహ్మణే నమస్తే వాయో మమేవ ప్రత్యక్షం తత్వమసీ మమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి మమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి అహం వదిష్యామి సత్యం వదిష్యామి మామవదో వక్తారమవదో అవతమావదో వక్తారం ఓం శాంతి శాంతి శాంతిః శీక్ష్యామ్యాఖ్యాస్యామః వర్ణస్వరః బలం నామ సంతానః శీక్షాధ్యాయః సహనౌ యశః సహనౌ బ్రహ్మ వర్చసం సగుంహితాయ ఉపనిషదం వ్యాఖ్యాస్యామః పంచస్వధికరణేషు అధిలోకమధిజ్యోతిషమధివిద్యమధి ప్రజమధ్యాత్మో నామః సగుంహిత ఇత్యాచక్షతే అధిలోకో పూర్వరూపం యోత్తరూపం ఆకాశ సంధి వాయుసంధానం ఇత్యధిలోకం ఆదిత్యోతిషం అన్నిః పూర్వరూపం ఆదిత్య ఉత్తర రూపం ఆపసంధి వైద్యుత సంధానం ఇత్యధి ద్యోతిషం ఆధి విద్యో ఆచార్య పూర్వరూపం దేవాస్యుత్తర రూపం విద్యా సంధి ప్రవచనగో సంధానం ఇత్యధి విద్యో ఆధి ప్రజ మాత పూర్వరూపం పితోత్తర రూపం ప్రజా సంధి ప్రజననగో సంధానం ఇత్యధి ప్రజో ఆధ్యాత్మో అధరాహన పూర్వరూపం ఉత్తరాహనురుత్తర రూపం సంధి విద్వా సంధానం ఇత్యధ్యాత్మో ఇలీమా మహాసంహిత ఏవమేత మహాసంహిత వ్యాఖ్యాత వేద సంధీయతే ప్రజయా పశుభిః ్యేన సువర్గేణ లోకేణ ఛందసా ప్రసభో విశ్వరూపః ఛందాభ్యాధ్యమృతా
sambhava samendra medhaya spṛṇodo vadharana bhūyasau śarīram me vicharṣano yukva me madhumattama abhyam bhūri viśravam brahmaṇa kōśo samedhaya pahitah sutam me gopāya avahanti vitanvāna purvāna cīramātmanah vācākūsi mama kāpascha annapāne ca sarvadā me śriyamābah lomaśām paśubhis sahasvāha avayantu brahmacārina svāha vimāyantu brahmacārina svāha avayantu brahmacārina svāha avayantu brahmacārina svāha avayantu brahmacārina svāha yashojane sa nisvāha reyanubhasya soja nisvāha bhaga pravisha nisvāha bhaga pravisha svāha asmin sahasrashakhe vibhagahan dvayamurje svaha apah pravatayande tamasa aharjarau evam mam brahmacharinah atanayanta sarvata svaha prativesho si pramabhahi pramabhadya svaha bhurbhuvasubari diva etas tisra vyahurtayah asa mahasmaitan chaturdhe maha chamasya prabedayate mahayate brahma atma nyanya devata bhurdiva ayam lokah itkyantariksho sumarityaso lokah ityajityah aditye navam sarve deva mahiyante bhurdiva agnehe bhurdiva ayoh sumarityajityah aditye chandrava sabava sarvani dyoti kunshi mahiyante bhurdiva rachah samane sumaritiye jogunshi aditye brahma brahmanavam sarve vedamahiyante bhurdivai pranah bhuvayityapanah suvardivyanah mahityannau annirvava sarve pranamahiyante vava etashtadastrashtadurdha dasrachadasra vyahurdayah nāyo veda sameda brahma sarve smai deva balimavahante saya esu ఆధ్యాత్మిక జీవితం ముళ్ళబాట లాంటిది. జాగ్రత్తగా అడుగులు వేయకపోతే ఆవేదన అనుభవించక తప్పదు, గమ్యాన్ని పొందడం జరగదు. అంతేకాకుండా అడుగడుగున సందేహాలు సంశయాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఏమి చేయాలో ఏమి చేయకూడదో చక్కగా అవగతం చేసుకున్నప్పుడే మనము నేరుగా సులభంగా లక్ష్యాన్ని సాధించగలం. ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న గందరగోళం ఏ రంగాన్న లేదని చెప్పవచ్చు. ఒక గురువు యొక్క మార్గదర్శకత్వంలో సాధకుడు నడవకపోతే ఏ క్షణమైనా మోహమనే చుడిగుండంలో పడక తప్పదు. జన్మ పరంపరలో బాధలు అనుభవించక తప్పదు. కలియుగంలో మిడిమిడి జ్ఞానంతో అనుభూతి లేకుండా చాలామంది అహంకారానికి కలి మోహానికి లోనై గురువులుగా సద్గురువులుగా అవధూతలుగా జగద్గురువులుగా యోగులుగా అవతార పురుషులుగా ప్రసారం చేసుకుంటున్నారు. జాగ్రత్తతో వివేకంతో చరించమని ఎందరో మహర్షులు మహాత్ములు ద్వాపరయుగంలోనే సాధక లోకానికి హెచ్చరించారు. ఆ మహర్షులు చెప్పినట్లుగానే రకరకాల మతాలు పుట్టాయి, విభిన్న రకాల సిద్ధాంతాలు ఏర్పడ్డాయి, విభిన్న రకాల సాధనా మార్గాలు ఏర్పడ్డాయి, విభిన్న రకాల ప్రచారాలు ఏర్పడ్డాయి. శాస్త్రాలు శ్రవణం చేస్తే చాలు, ధ్యానం చేయవలసిన అవసరం లేదు. గురుబోధాశ్రవణంతో ఆత్మజ్ఞానం కలుగుతుందని కొందరు, ధ్యానం చేస్తే చాలు పూజలు జపాలు స్తోత్రాలు వ్యర్థము వాటిని చేయరాజని వ్యర్థమని కొందరు, నామస్మరణ చేస్తే చాలని కొందరు, నామ సంకీర్తన నిరంతరం చేస్తే చాలని కొందరు, ఓంకారం జపిస్తే చాలని కొందరు, బిందు ధ్యానం చేస్తే చాలని కొందరు, భజనలు పూజలు చేస్తే చాలని కొందరు, ముద్రలు వేసుకుంటే చాలని కొందరు, సేవ చేస్తే చాలని కొందరు, మా దేవుడిని విశ్వసిస్తే చాలని కొందరు, మా దేవత ఉపాసన చేస్తే చాలని కొందరు, నేనెవడను
అన్న విచారణ చేస్తే చాలని కొందరు, ఆసనాలు ప్రాణాయామం చేస్తే చాలని కొందరు, కుండలిని యోగం అని కొందరు, ఈ విధంగా రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. సాధకుడు దేనిని నమ్మాలి, ఏ మార్గంలో ప్రయాణించాలి, ఏ సిద్ధాంతం సరైనదని నిర్ణయించాలి, ఏ వ్యాఖ్యానం వాస్తవమని నమ్మాలి, ఏ ఆచారం ధర్మమని ఆచరించాలి, ఏ కర్మ అధర్మమని నిషేధించాలి అనే గందరగోళంలో సాధకుడికి కలుగుతుంది. ఇవన్నీ చూచి సాధకుడు నాస్తికుడుగా మారే ప్రమాదం కూడా ఉన్నది. కాబట్టి నీ జీవితాన్ని సూటిగా నడిపించే రథసారథి కావాలి. దిక్కులు చూడగా నేరుగా లక్ష్యాన్ని నేర్చే సాధన కావాలి. ఆ సారథి సర్వసమర్థుడై ఉండాలి. ఆ సారథి సర్వజ్ఞుడై ఉండాలి. ఆ సారథి సర్వశక్తివంతుడై ఉండాలి. ఆ సారథి కరుణామయుడై ఉండాలి. ఆ సారథి ఎవరో తెలుసా? శిరిడీ సాయినాథులు. కారణం, కలియుగ గురువు శిరిడీ సాయినాథులు కాబట్టి. ఎన్నో జన్మలలో చేసిన పుణ్యఫలంగా దైవానుగ్రహం వలన సాయి భక్తులైన సాధకుడు మరియు సాయి కృపకు పాత్రులై పండితులు, విద్వాంసులు, సదాచార సంపన్నులు, ఉత్తములు సాయి పరిపూర్ణ అనుగ్రహమును పొందకపోవడానికి, మామిడి పూతలాగా రాలిపోవడానికి ప్రధాన కారణాలు రెండు: సాయి బోధలు ఏమిటో తెలియకపోవడం, తెలిసినా వాటిని ఆచరించకపోవడం. సాయి బోధలను ఆచరిస్తే దానిని గురు ఆజ్ఞాపాలనని, ఆచరించకపోతే గురు ఆజ్ఞా ధిక్కారనని అంటారు. గురు ఆజ్ఞాపాలన సాయి అనుగ్రహాన్ని కలిగిస్తే గురు ఆజ్ఞాధిక్కారణ సాయి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఓం నమః శివాయ. శివుని ప్రతిరూపమా జ్ఞానమయ సదానందమయ నీ పలుకులే మోక్షదాయకం దైవమని శివుడే దేవదేవుడని శివుడే మూల దైవమని శివుడే దేవదేవుడని పరమశివుడే లక్ష్యమని లోకానికి తెలిపితివయ్యా సాయి దేవరా శిరిడి సాయి దేవరా శివుడే మూల దైవమని శివుడే దేవదేవుడని
గురు సేవే యోగమణి, గురు సేవే యోగమణి, ఆచరించి చూపితివయ్యా, గురుస్థానులో శివలింగమును స్థాపించి, గురుస్థానులో శివలింగమును స్థాపించి, నీ దైవం నీ గురువు శివుడేనని, నీ దైవం నీ గురువు శివుడేనని లోకానికి తెలిపితివయ్యా. శివుడే పరాత్పర దైవమని, శివుడే దేవదేవుడని, జై జై శంకర శివ శంకర, జై జై శంకర శివ శంకర, జై జై శంకర శివ శంకర, శంభో 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 శంభో, జై జై శంకర సాంబ శివ, జై జై శంకర సాంబ శివ, శివ శివ శంభో పరమ శివ, శివ శివ శంభో పరమ శివ, శివుడే మూల దైవమని, శివుడే దేవదేవుడని. శివధ్యానమే మోక్షమని, శివధ్యానమే మోక్షమని, యావత్ జగతికి చాటితి వయ్యా, యావత్ జగతికి చాటితి వయ్యా, శివస్మరణయే సర్వశ్రేష్టమని, శివస్మరణయే సర్వశ్రేష్టమని, వేదసారం శాస్త్రసారం శివుడేనని, వేదసారం శాస్త్రసారం శివుడేనని, శంకారావం చేసితివి, శంకారావం చేసితివి, శివుడే ఆదిదేవుడని, పురుషుడని, జై జై శంకర శివ శంకర, 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 శంభో 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 శంభో, జై జై శంకర సాంబ శివ, జై జై శంకర సాంబ శివ, శివ శివ శంభో పరమ శివ, శివ శివ శంభో పరమ శివ, శివుడే మూల దైవమని, శివుడే దేవదేవుడని, శివుడే మూల దైవమని, శివుడే పరమశివుడే లక్ష్యమని, పరమశివుడే లక్ష్యమని, లోకానికి తెలిపితివయ్యా, లోకానికి తెలిపితివయ్యా, శిరిడి సాయి దేవరా శివావతారా. సయ ఏషా
ಮನೋಂತರ ಹೃದಯ ಆಕಾಶ ಸ್ಮನ್ನಯಂ ಪುರುಷ ಮನೋಮಯ ಹಿರಣ್ಮಯ ಅಂತರೇಣ ತಾಲುಕೆ ಸ್ತನೈವಲಂಬದೆ ಏಂದ್ರಯೋನಿ ಶೋಕೆ ಶಾಂತ ವಿವರ್ತದೆ ವ್ಯಪೋಹ್ಯ ಶೀರುಷ ಕಪಾಲೆ ಪೂರಿತ್ಯಗ್ನೋ ಪ್ರತಿಷ್ಠತಿ ವಾಯೋತ್ಯಜಿತ್ಯೇ ಇತಿ ಬ್ರಹ್ಮಣೆ ಆಪ್ನೋತಿ ಸ್ವರಾತ್ಯೋ ಆಪ್ನೋತಿ ಮನಸಸ್ಪದಿ ವಾಕ್ಪದಿ ಚಕ್ಷುಷ್ಪದಿ ಶ್ರೋತ್ರಪದಿರ್ವಿಜ್ಞಾನಪದಿ ಏತತ್ತತೋ ಭವತಿ ಆಕಾಶ ಶರೀರಂ ಬ್ರಹ್ಮ ಆತ್ಮನ ರಾಮಮ್ಮನ ಆನಂದೋ ಶಾಂತಿ ಸಮೃದ್ಧಮೃತೋ ಪ್ರಾಚೀನ ಯೋಗ್ಯೋಪಾಸ್ವ ನಿರ್ವಾಯುರಾಜಿತ್ಯ ಚಂದ್ರಮಾ ನಕ್ಷತ್ರಾಣಿ ಆಪ ಔಷಧ ಯೋ ವನಸ್ಪತಯ ಆಕಾಶ ಆತ್ಮ ಇತ್ಯದಿ ಭೂತೋ ಆಧ್ಯಾತ್ಮ ಪ್ರಾಣೋ ವ್ಯಾನೋ ಪಾನ ಉದಾರ ಸಮಾನಃ ಚಕ್ಷುಸ್ರೋತ್ರಂ ಮನೋ ವಾಕ್ತವಕೋ ಕರ್ಮಮಾಗೋ ಸಗ್ಗುಸ್ನವಾಸ್ತಿ ಮಜ್ಜ ಏತದಧಿ ವಿಧಾಯ ಋಷಿ ಸ್ವಮಾಪ್ಯೋಶ್ರಾವಯೇತ್ಯಾಶ್ರಾವಯಂತೆ ಸಾಮಾನ್ಯ ಗಾಯಂತೆ ಓಂ ಸೋಮಿತಿ ಶಸ್ತ್ರಾಣಿ ಶಕುಂಸಂತೆ ಪ್ರತಿಗರಂ ಪ್ರತಿಗೃಹಾದಿ ಓಮಿತಿ ಬ್ರಹ್ಮ ಪ್ರಸೌತಿ ಓಮಿತ್ಯಗ್ನಿಹೋತ್ರ ಮನುಜಾನಾದಿ ಓಮಿತಿ ಬ್ರಾಹ್ಮಣ ಪ್ರಭಕ್ಷ್ಯನ್ನಃ ಬ್ರಹ್ಮಪಾನಿತಿ ಬ್ರಹ್ಮೈವೋಪಾಪ್ನೋತಿ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನೆ ಚ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನೆ ಚ ನಮಶ್ಚ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನೆ ಚ ನಮಶ್ಚ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನೆ ಚ ನಮಶ್ಚ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನೆ ಚ ಅಗ್ನಯಶ್ಚ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನೆ ಚ ಅಗ್ನಿಹೋತ್ರಂ ಚ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನೆ ಚ ಅಗ್ನಯಶ್ಚ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನೆ ಚ ಆನುಷಂ ಚ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನೆ ಚ ಪ್ರಜಾಜಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನೆ ಚ ಪ್ರಜಾಜಸ್ವಾಧ್ಯ ಪ್ರವಚನೆ ಚ ಪ್ರತಿಷ್ಠ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನೆ ಚ ಸತ್ಯಮಿತಿ ಸತ್ಯವಚಾರಾಧೀತರಃ ತಪ ಇತಿ ತಪೋ ನಿತ್ಯಃ ಪೌರುಷಿಃ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನ ಏವೇತಿ ನ ಕೋಮೌದ್ಗಲ್ಯಃ ತಪಸ್ತದ್ಧಿ ತಪಃ ಅಹಂ ವೃಕ್ಷ್ಯಸ್ಕರೇರಿವ ಕೀರ್ತಿ ಪೃಷ್ಠಂಗಿರೇವ ಊರ್ಧ್ವ ಪವಿತ್ರ ವಾಜನೇವ ಸ್ವಮೃತಮಸ್ಮೇ ಸವೇನ ಗೋಸವರ್ಚಸೋ ಸುಮೇಧ ಅಮೃತೋಕ್ಷಿತಃ ತ್ರಿಶಂಗೋರ್ವೇದಾನ ವಚನೋ ವೇದ ಮನೋಚ್ಯಾಚಾರ್ಯೋಂದೇ ವಾಸನ ಮನುಷಾಸ್ತಿ ಸತ್ಯಂ ವಧ ಧರ್ಮಂಜರ ಸ್ವಾಧ್ಯಾಯ ಆನ್ಮ ಪ್ರಮದ ಆಚಾರ್ಯಾಯ ಪ್ರಿಯಂ ಧನಮಾಹುತ್ಯ ಪ್ರಜಾದಂತಂ ಮಾವ್ಯವತ್ಸೇತ್ಸಿ ಸತ್ಯಾನ್ನ ಪ್ರಮದದವ್ಯೋ ಧರ್ಮಾನ್ನ ಪ್ರಮದದವ್ಯೋ ಕುಶಲಾನ್ನ ಪ್ರಮದದವ್ಯೋ ಭೂತ್ಯೇನ ಪ್ರಮದದವ್ಯೋ ಸ್ವಾಧ್ಯಾಯ ಪ್ರವಚನಾಭ್ಯಾನ್ನ ಪ್ರಮದದವ್ಯೋ ದೇವ ಪಿತೃಕಾರ್ಯಾಭ್ಯಾನ್ನ ಪ್ರಮದದವ್ಯೋ ಮಾತೃದೇವೋ ಭವ ಪಿತೃದೇವೋ ಭವ ಆಚಾರ್ಯ ದೇವೋ ಭವ ಅತಿಥಿದೇವೋ ಭವ ಯಾಣ್ಯಮನ ಯಾನಿ ಕರ್ಮಾಣಿ ಯಾನಿ ಸೇವಿತಂ ವ್ಯಾನಿ ಇತರಾಣಿ ಯಾನ್ಯಸ್ಮಾಹ ಗೋಚರಿತಾನಿ ಯಾನಿ ತ್ವಯೋಪಾಸ್ಯಾನಿ ಇತರಾಣಿ ಏಕೇಜಾಸ್ಮಚ್ಛ್ರೇಯಾಗುಂಸೋ ಬ್ರಾಹ್ಮಣ ಏಜಾನ್ ತ್ವಯಾಸನೇನ ಪ್ರಸ್ವಸಿತವ್ಯೋ ಶ್ರದ್ಧಯಾ ದೇಯೋ ಶ್ರಿಯಾ ದೇಯೋ ಪ್ರಿಯಾ ದೇಯೋ ಸಂವಿನಾ ದೇಯೋ ಅಥಯದಿದೇ ಕರ್ಮ ವಿಚಿಕಿತ್ಸಾ ವಾ ವೃತ್ತ ವಿಚಿಕಿತ್ಸಾ ವಾ ಏತತ್ರ ಬ್ರಾಹ್ಮಣ ಸಮ್ಮರ್ಷಿಣಃ ಆಯುಕ್ತ ಲೋಕ್ಷ್ಯ ಧರ್ಮ ಕಾಮಾಸ್ಯೋಃ ರಾತ್ರೇ ತತ್ರ ವರ್ತೇರನ್ನು ತತ್ರ ವರ್ತೇಥ್ಯಾಖ್ಯಾ ದೇಹೋ ಏತತ್ರ ಬ್ರಾಹ್ಮಣ ಸಮ್ಮರ್ಷಿಣಃ ಆಯುಕ್ತ ಲೋಕ್ಷ್ಯ ಧರ್ಮ ಕಾಮಾಸ್ಯೋಃ ರಾತ್ರೇ ದೇಶ ವರ್ತೇರನ್ನು ದೇಶ ವರ್ತೇಥ ಆದೇಶ ಉಪದೇಶ ಏತದನುಶಾಸನೋ ಏವಮುಪಾಸಿತವ್ಯೋ ಏವಮುಚೇತದುಪಾಸ್ಯೋ ಸನ್ನೋ ಮಿತ್ರಶ್ಯಂ ವರುಣಃ ಸನ್ನ ಭವತ್ವರ್ಯಮಾ ಸನ್ನ ಇಂದ್ರ ಬೃಹಸ್ಪತಿಃ
ಬ್ರಹ್ಮಣ ವಿಷ್ಣು ಕ್ರಮ ಬ್ರಹ್ಮಣ ನಮಸ್ತೆ ವಾಯೋ ಪ್ರತ್ಯಕ್ಷ ಬ್ರಹ್ಮೇ ಪ್ರತ್ಯಕ್ಷ ಬ್ರಹ್ಮವಾದಿಶೋ ಸತ್ಯಮವಾದಿಶೋ ಸತ್ಯಮವಾದಿಶೋ ಭಕ್ತಾರಮಾವೇದ ಅವೇದ್ ಭಕ್ತಾರಂ ಶಾಂತಿ 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 కాబట్టి సాధకులు సాయిని మొదట జీవిత రథసారథి సారథిగా చేసుకోవాలి. ఆ రథసారథి బోధలు పూర్ణంగా తెలుసుకోవాలి, త్రికరణ శుద్ధిగా ఆచరించాలి, అప్పుడు విజయం సాధ్యం. కావున సాయి భక్తుడు శిష్యుడు పై గందరగోళంలో పడకుండా సాయి ఏమి బోధించారో, ఏ మార్గంలో నడవమన్నారో, ఏ విధంగా జీవించమన్నారో, ఏ ఏ సాధనలు చేయమన్నారో, వేటిని చేయవద్దని చెప్పారో వాటిని ముందుగా తెలుసుకోవాలి. వాటిని త్రికరణ శుద్ధిగా హృదయపూర్వకంగా ఆచరించాలి. అదే సరి అయిన శ్రేయోమార్గం. కారణం, సాయి సాధారణ గురువు కాదు, విశ్వగురువు. గురువులకే గురువు, సద్గురువులకే సద్గురువైన పరమగురువు. సాయి అవతార పురుషుడే కాదు, అవతార శ్రేష్ఠుడు కూడా. ఒక సాయి ఒక లోకానికి నాయకుడు కాదు, అఖిలాండ కోటి లోకాలకు నాయకుడు. అటువంటి మహాగురువు, మహాజ్ఞాని, మహాయోగి ఏమి చెప్పాడన్నది ముఖ్యం. కానీ సాధారణ గురువులు, సామాన్య స్వాములు బోధలు ముఖ్యం కాదు. సాయి దేనిని ఆచరించమన్నాడు అన్నది ప్రధానం. కానీ సాధారణ యోగులు, సాధారణ జ్ఞానులు మాటలు ప్రధానం కాదు. ఈ రహస్యాన్ని గ్రహించక ఎంతోమంది సాయి భక్తులు సాయి అనుగ్రహం నుండి జారిపోయారు, మాయ చేతిలో చిక్కిపోయారు. కాబట్టి సాధకులారా, సాయి బోధలు తెలుసుకోండి, సాయి గురు ఆజ్ఞాపాలన చేయండి. గురు ఆజ్ఞాపాలన అంటే ఏమిటి? దాన్ని ఆచరించడం వలన కలిగే లాభం ఏమిటి? ఆచరించకపోవడం వలన కలిగే నష్టం ఏమిటో వినండి. గురు ఆజ్ఞాపాలన సాధకులు సాయి అనుగ్రహానికి పాత్రులు కాలేకపోవడానికి ప్రధాన కారణం గురు ఆజ్ఞలను పాటించకపోవడమే. ఇదే సర్వ భయాలకు, అనర్థాలకు, పాపాలకు, దోషాలకు మూల కారణం. ఎవరు గురు ఆజ్ఞలను త్రికరణ శుద్ధిగా పాటిస్తారో వారే అతి తొందరగా అనుగ్రహించబడతారు. ఎవరు గురు ఆజ్ఞలను పాటించరో వారు నిరంతరం గురు సన్నిధిలో ఉన్న వారు గురువు చేత అనుగ్రహించబడరు. ఇది సృష్టి అనివార్య సిద్ధాంతము. నేను అనుభవంతో గ్రహించినది ఏమిటంటే, సాయి బోధలు 95% సాధకులకు పూర్ణంగా తెలియవు. అందుకే సాధారణ సాధకులే కాక ఎందరో పండితులు, విద్వాంసులు, ఉపాసకులు, ప్రచారకులు సాయి అనుగ్రహం నుండి జారిపోయారు. ఈ బోధలు తెలియకపోవడం వలనే సాయి మంత్రం వద్దంటే భక్తులు మంత్రజపం చేస్తున్నారు, గురువులు మంత్రోపదేశం చేస్తున్నారు, సాయి ఉపవాసం వద్దంటే ఉపవాసాలు చేస్తున్నారు, సాయి జాతకాలు జ్యోతిష్యం చూడవద్దనంటే ఏకంగా సాయి దేవాలయంలోనే నిర్వాహకులు జ్యోతిష్యం చెప్పిస్తున్నారు. ప్రాణాయామం యోగం వద్దని ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన తిక్తేన భుంజీథ మా గృధః కస్య స్విద్ధనం. Thank you.
कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतगुं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे सूर्यानामते लोका अंधेन तमसावृताः तागुंस्ते प्रेत्यापि गच्छन्ति एके चात्महनो जनाः अनेजदेकं मनसो जवेयो नैनद्देव आप्नुवन् पूर्वमर्षत् तद्धावतो ज्ञानत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिस्व दधाति तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके तदन्तरस्य सर्वस्य तदु सर्वस्याश्च बाह्यतः यस्तु सर्वाणि भूतान्यात्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विचिकित्सति यस्मिन् सर्वाणि भूतान्यात्मैवा भूद्विजानतः तत्र को मोहः नः शोक एकत्वमनुपश्यतः सपर्यगाच्छुक्रमकायमवृणमस्नाविरगुं शुद्धमपापविद्धं कविर्मनीषी परिभूः स्वयंभूर्याथ तद्ध्यतो अर्थान् विदधा च स्वतीभ्यः समाभ्यः Thank you.
ಮುಖಂ ತಮಃ ಪ್ರವಿಶಂತಿ ಯೇ ಸಂಭೂತಿ ಮುಪಾಸತೆ ತತೋ ಭೂಯ ಇವ ತೇ ತಮೋ ಯಾವೂ ಸಂಭೂತ್ಯಾಗುಂ ರಥಾಃ. ಅನ್ಯದೇವಾಹುಃ ಸಂಭವಾದನ್ಯದಾಹುರಸಂಭವಾತ್ ಇತಿ ಸುಶ್ರುಮಧೀರಾಣಾಂ ಯೇನಸ್ತದ್ವಿಚ ಚಕ್ಷಿರೇ. ಸಂಭೂತಿಂ ಚ ವಿನಾಶಂ ಚ ಯಸ್ತದ್ವೇದೋ ಭಯಗುಂ ಸಹ ವಿನಾಶೇನ ಮೃತ್ಯುಂ ತೀರ್ತ್ವಾ ಸಂಭೂತ್ಯಾಮೃತಮಸ್ನುತೆ. ಅಂಧಂ ತಮಃ ಪ್ರವಿಶಂತಿ ಯೇ ವಿದ್ಯಾ ಮುಪಾಸತೆ ತಥೋ ಭೂಯ ಇವ ತೇ ತಮೋ ಯಾವು ವಿದ್ಯಾಯಾಗುಂ ರಥಾಃ. ಅನ್ಯದೇವಾಹುರ್ವಿದ್ಯಾಯಾ ಅನ್ಯದಾಹುರವಿದ್ಯಾಯಾ ಇತಿ ಸುಶ್ರುಮಧೀರಾಣಾಂ ಯೇನಸ್ತದ್ವಿಚ ಚಕ್ಷಿರೇ. ವಿದ್ಯಾಂ ಚ ಯಸ್ತದ್ವೇದೋಭಯಗುಂ ಸಹ ಅವಿದ್ಯಯಾ ಮೃತ್ಯುಂ ತೀರ್ತ್ವಾ ವಿದ್ಯಯಾಮೃತಮಸ್ನುತೇ. ಅನಿಲಮೃತಮಥೇದಂ ಭಸ್ಮಾಂತಗುಂ ಶರೀರಂ ಓಂ ಕ್ರತೋ ಸ್ಮರ ಕ್ಲಿಬೇ ಸ್ಮರ ಕೃತಗುಂ ಸ್ಮರ. ಅಗ್ನೇನಯ ಸುಪಥಾರಯೇ ಅಸ್ಮಾನ್ ವಿಶ್ವಾನಿ ದೇವ ವಯುನಾನಿ ವಿದ್ವಾನ್ ಯುಯೋಜಸ್ಮ ಜುಹುರಾಣಮೇನೋ ಭೂಯಿಷ್ಠಾಂ ತೇ ನಮ ಉಕ್ತಿಂ ವಿಧೇಮ. ಹಿರಣ್ಮಯೇನ ಪಾತ್ರೇಣ ಸತ್ಯಸ್ಯಾಪಿ ಹಿತಂ ಮುಖಂ ತತ್ವಂ ಪೂಷನ್ನ ಪಾವೃಣ ಸತ್ಯಧರ್ಮಾಯ ದೃಷ್ಟಯೇ.
ಊಷಣೇಕರ್ಷೇಯಮ ಸೂರ್ಯ ಪ್ರಾಜಾಪತ್ಯ ಯೂಹ ರಶ್ಮೀನ್ ಸಮೂಹ ತೇಜೋಯತ್ತೇ ರೂಪಂ ಕಲ್ಯಾಣತಮಂ ತತ್ತೇ ಪಶ್ಯಾಮಿ ಯೋಸಾವಸೌ ಪುರುಷಃ ಸೋಹಮಸ್ಮಿ ಇತಿ ಯಜುರ್ವೇದ ಚತ್ವಾರಿಂಶೋಧ್ಯಾಯಃ ಈಶಾವಾಶ್ಯೋಪನಿಷತ್ ಸಂಪೂರ್ಣಂ. ಸ್ಥಿರಾಯ ನಮಃ ಓಂ ಸ್ಥಾಣವೇ ನಮಃ ಓಂ ಪ್ರಭವೇ ನಮಃ.